ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ బాగున్నారా? ప్రియమైనటువంటి టీవీ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మీకు నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమము మీకు మీ కుటుంబానికి ఆధ్యాత్మికంగా ఉపయోగపడుచున్నందుకై ప్రభువుని మేము ఘనపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీలో చాలామంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సహకరించడం వలనే ఈ కార్యక్రమం ముందుకు నడిపించగలుగుతున్నాం. అయితే ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. ఎందుకంటే మనము మరి ప్రతి ఒక వారం కూడా కొన్ని లోయల గురించి మనం మాట్లాడుతున్నాం. మరి బెరాకా లోయ గురించి విన్నా, బాకా లోయ గురించి విన్నా, ఈరోజు ఆకోరు లోయ, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆకోరు లోయ గురించి దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం నేర్చుకుందాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం హోషేయ గ్రంథం 2:15 ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తేదను. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఏమంటున్నారంటే, ఆకోరు లోయను, ఈ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానని ఈ హోషేయ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ యొక్క మాటల ద్వారా ప్రభు మనందరితో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డను దర్శించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, అసలు ఆకోరు లోయ అంటే ఏంటి? ఎందుకు ఆకోరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా చేస్తానన్నాడు? ఆ మాట గురించి మనం దీ యొక్క వెనక్కి వెళితే ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి అనుక. కనుక ప్రియ దేవుని బిడ్డ, యెహోషువ గ్రంథంలో ఎందుకు ఈ ఆకోరు లోయ అని ఇక్కడ ఈ స్థలాన్ని పెట్టబడిందంటే, ఇదిగో ఎరుకో ప్రాంతాన్ని మరి యెహోషువ ఏం చేస్తారంటే అది శపించేలా చేస్తాడు, శపించారు. కారణం ఏంటంటే, ఎందుకు ఎరుకోని శపించవలసి వచ్చిందంటే, మరి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కానాను బయలుదేరిన సమయంలో వీరు ఎరుకోకుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ ఎరుకో రాజు వీళ్ళందరూ కూడా రాణి కూడా అన్ని కూడా మూయబడ్డాయి. ఎరుకో ప్రాంతము మూయబడింది. ఆ సమయంలో ఈ యొక్క వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేల్ ప్రజలు, తర్వాత యాజకులు, మరి యెహోషువ వీరు కలిసి దేవుని స్తుతించినప్పుడు ఆ ఎరుకో గోడలు అవన్నీ కూడా కూల్చబడ్డాయి. అయితే ఈ ఎరుకో గుండా ప్రయాణించే సమయంలో మరి యెహోషువ ఇక ప్రజలతో ఏమని చెప్పారంటే, వీరు ఇలా బాధ కలిగించడం వలన ఈ ప్రజలతో ఒక మాట చెప్పారు, ఎవరైతే ఈ ఎరుకో ప్రాంతాన్ని కడతారో అది శపించబడింది, తర్వాత ఈ ఎరుకో ప్రాంతంలో ఈ ఉన్న ఏది కూడా ముట్టుకోకూడదు, అవి అన్నీ కూడా సమస్తమును కూడా శపించబడ్డాయి అన్నాడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవునికి మహిమ కలుగునుగాక, యెహోషువ గ్రంథంలోనే రాయబడింది అవి శపించబడ్డాయి. యెహోషువ గ్రంథం 6:17 చదవండి. దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన అదిగో ఏమని చెప్పారు యెహోషువ, ఈ పట్టణము, ఈ పట్టణములో ఉన్న యావత్తు అన్నీ శపించబడ్డాయి. ఏమైనా ఆ పట్టణంలో ఒక్క వస్తువైనా సరే, ప్రతిదీ వస్త్రాలే కానీ, వస్తువులే కానీ, పనిముట్లే కానీ, ఏదైనా సరే సమస్తము శపించబడింది. అయితే వీటిని ముట్టుకోకూడదని ఆల్రెడీ ఒక ఆజ్ఞ జారీ చేస్తారు. దేవుని చేతే వర్తమానం తీసుకుని యెహోషువ మాట్లాడేవారు కనుక, అయితే యెహోషువ ఏం చెప్పాడంటే, ఈ పట్టణం శపించబడింది. ఏమంటున్నాడు ఆ కింద చదవండి, శపించబడింది ముడితే మీరు నన్ను బాధపరిచినట్లే అన్నారు. దేవునికి స్తోత్రం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల, అది ఏమంటున్నారు, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాలెంలో శాపము తెప్పించి దానికి బాధ కలగ చేయుదురు. ఏమంటున్నారు, శపించబడినలో కొంచెమైనా తీసుకుంటే మరి మీరేం చేస్తున్నారు, దేవునికి బాధ కలిగిన వాడే. ఈరోజు చాలామంది
ప్రభు బిడ్డలు అంటున్నా కొన్ని విషయాల్లో దేవుని బాధ కలగజేస్తున్నా, దేవుని బాధిస్తున్నా, దేవునికి బాధ పెడుతున్నా. ఎలా దేవునికి బాధ పెడుతున్నా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలను బాధ పెడితే నువ్వు దేవుని బాధ పెట్టినట్టే. సేవకుని దుఃఖపరిస్తే, నీ దైవజనుడికి బాధ కలిగిస్తే నువ్వు దేవునికి బాధ కలగజేసినట్లే. యెహోషువా ఆల్రెడీ వీళ్ళందరితో అంటున్నారు, మీరు కొంచెమైనా తీసుకునేలా మీరు అది బాధ కలిగించిన వారు అవుతారు కాబట్టి అది ముట్టుకోవద్దని ఆల్రెడీ చెప్పారు. అయినా కూడా చూడండి, ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఈయన పేరు ఆకాను. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆకాను అనే వ్యక్తి అంతగా యెహోషువ అందరికీ ఈ విధంగా చెప్పినా కూడా మాట లెక్క చేయలా, మాట వినలా, లోబడలా. లోబడకుండా కూడా ఆయన ఏం చేశాడంటే ఈ శపించబడిన వాటిలో కొన్ని ఆశించాడు, కొన్ని చూశాడు, చూసి వాటిని ముట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఏం జరిగింది? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇతను ఇప్పుడు శపించబడ్డాడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయము మనం గమనించినట్టయితే 19వ వచనంలో ఏమనుంది ఇక్కడ? అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకును మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని మరుగు చేయక నాకు తెలుపుమని చెప్పగా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను వాక్కు చేసితిని, ఇది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు ఏం తీసుకున్నాడు? దోపుడు సొమ్ములో మంచి షీనారు పై వస్త్రమును 200 దేవునికి మహిమ కలుగును గాక, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని ఆశించాడు. ఆశించాడు, తీసుకున్నాడు, దొంగిలించి తన గుడారములో దాచిపెట్టాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఏమని చెప్పారు ఇక్కడ? ఏది ముట్టుకోవద్దు, శపించబడిన వాటిలో ముట్టుకుంటే నన్ను బాధపరిచినట్లే. ఆ బాధపరచమే కాదు, వాళ్ళు శాపగ్రస్తులు, వారు చావు కొట్టబడాలని అయినా లెక్క చేయలా. దేవుడు మాటను తిరస్కరించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాను ఈ విధంగా తిరస్కరించారు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని సమయాన్ని దొంగిలించే వాళ్ళగా ఉన్నారు. దేవుని మందిరానికి రాకుండా దేవుని పనిని, మరి దేవునికి ఇవ్వాల్సిన ధనము దేవునికి ఇవ్వకుండా దొంగిలించేవాడు ఉన్నారు. ఈ విధంగా దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నా, దేవుని మందిరానికి రాకుండా దొంగిలిస్తున్నాం సమయాన్ని, ఈ విధంగా చాలామంది చేస్తున్నారు. కనుక ఇక్కడ ఆకాను చేసిన పని కూడా ఏంటి? ఆయన చూశాడు, ఆశించాడు, కొన్ని తీసుకుని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. మంచి వస్త్రాలు, వెండి, బంగారు, ఈ మూడు కూడా ఈ వస్తువులు తను దాచిపెట్టుకున్నాడు గుడారంలో. అప్పుడు దేవుడికి బాధ కలిగింది. ఎందుకు వీళ్ళు ఇలా తిరస్కరించారు? ఎందుకు నాకు లోబడలేదని. అయితే అక్కడ నుండి మరి హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళాలి. యెహోషువ అందరిని అంటున్నారు, వేగు చూడమన్నారు. వేగు చూసిన తర్వాత వేగులు వారు గమనించారా, హాయి పట్టణానికి కొంతమంది వెళ్ళాలంటే వీళ్ళందరూ అంటారు. కొంతమంది పెద్దలు అన్నారు, అయ్యగారు అదేం పర్లా, అది చాలా చిన్న పట్టణమే, 3000 మంది చాలు ఆ పట్టణం మీదకి వెళ్ళటానికి. 3000 మంది వెళితే చక్కగా మనకి విజయం వస్తుంది, అది చాలా చిన్న పట్టణం, అది అంతా అన్నారు. కానీ వాళ్ళు బాగా ఇస్రాయేల్ ప్రజలు తుత్తరీలుగా అవి ఓడిపోయారు. ఇక యుద్ధంలో ఓడిపోయి 36 మంది చనిపోయారు. ఆ పట్టణం చిన్నది, పైగా ఇప్పుడు ఓడిపోవటమే కాదు 36 మంది చనిపోయారు. వీళ్ళు పారిపోయి మళ్ళా వెనక్కి వచ్చారన్నమాట. అప్పుడు యెహోషువ దేవుడి దగ్గర ఏడ్చాడు, ఏంటి దేవా, బట్టలు చింపుకొని ఎందుకు మా ప్రజలకు, మాకెందుకు ఈ అపజయం వచ్చింది, మాకెందుకు ఈ బాధ కలిగింది అన్నప్పుడు దేవుడు అంటాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, నేను నా మాట వినకుండా దోపుడు చొమ్ములో కొంత దాచిపెట్టుకొని మరి ఇశ్రాయేల్ పాపం చేశారను. ఒక్క ఆకాను చేసిన పాపానికి దేవుడు అంటున్నారు, అందరూ పాపం చేసిన వాడు ఇశ్రాయేల్ మీరు, అందుకే నేను మీకు అపజయం కలగజేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకుండా దేవుని మాటను తిరస్కరించి నిష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? అందుకునేమో నీకు ఈ శ్రమలు, అందుకేనో నీకు ఈ బాధలు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తి చస్తే తప్ప, ఆ వ్యక్తి శపించబడిన వ్యక్తి చావగొట్టబడితే తప్ప నేను మీకు విజయం ఇవ్వనన్నాడు. చూడండి, మరి అప్పటి వరకు మొత్తుకున్న యెహోషువ మాట వీళ్ళు వినకుండా పట్టబడ్డారు. యోధా గోత్రము నుండి ఈ ఆకాను, యోధా గోత్రము ఆశీర్వదించబడిన గోత్రం. యోధా అనగా మరి కొదమ సింహము లాంటి యోధా గోత్రము మరి ఎక్కడ కూడా పిరికితు గోత్రం కాదు. అలాంటి గోత్రములు పుట్టిన ఈ ఆకాను ఏం చేశాడు? దొంగిలించాడు. పైగా ఎప్పుడు పట్టబడ్డ తర్వాత ఒప్పుకున్నాడు, ముందే ఒప్పుకోలే. చెకింగ్ అయిపోయి ఎవరెవరు అసలు ఎవరు తీశారు ఏంటంటే అప్పుడు తేలింది.
అప్పుడు దేవుడు నిజంగా నేను తీసాను. అయితే ఇప్పుడు ఆ ఒక్క ఆకాను చేసిన పాపం వల్ల ఆకాను తన భార్య పిల్లలు అందరూ చావగొట్టబడ్డారు. చూడండి యెహోషువ గ్రంథంలో 7:25 నుండి చదివితే అప్పుడు యెహోషువ ఏమంటున్నాడు, నీవేళ మమ్మను బాధపరిచితివి, అదిగో నీవేళ మమ్మను బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచునుడుగా, ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి, అదిగో చావగొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నదా. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళు కొనెను, అందుచేతను నేటి వరకు ఆ చోటికి, అది ఇప్పుడు ఏమని పేరు, ఆకోరు లోయ. కింద ఏమనుంది అక్కడ, బాధలోయ. ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టినోట్లో ఉంది బాధలోయ. ఆల్రెడీ యెహోషువ అన్నారు, మీరే నీవేరు నన్ను బాధపరిచావు. ఈరోజు ఎవరు నేను బాధ పెడుతున్నారు? క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడా, ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా నేను బాధ పెడుతున్నారా? నీ కుటుంబంలో నీ భర్త నేను బాధ పెడుతున్నాడా? నీ భార్య నేను బాధ పెడుతుందా? నీ పిల్లలు నేను బాధిస్తున్నారా? కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, నా పిల్లోడు నా మాట వినకుండా నన్ను బాధపరుస్తున్నాడయ్యా. వాడు డ్రగ్స్కి బానిసైపోయాడు, వాడు లోకానికి బానిసైపోయాడు, శరీర కోరికలు బానిసైపోయాడు, స్మోకింగ్ బానిసైపోయాడు. కొంతమంది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, కొన్నిటికి ఎడిక్ట్ అయిపోతున్నాడు వాడు, నన్ను చాలా బాధ పెడుతున్నాడయ్యని బాధపడేవాడు ఉన్నారు. ఈరోజు ఆ బాధించడం వలన యెహోషువ అంటున్నాడు, నీవేళ నన్ను బాధించావు కనుక నీవు, నీ భార్య, నీ పిల్లలు అందరూ చావాలి. ప్రియ సహోదరుడా, ఒక్క ఆకాను చేసిన పాపానికి భార్య పిల్లలు, వాళ్ళు ఏ తప్పు చెప్పినా వాళ్ళు కూడా చావగొట్టబడ్డారు. చూసారా, ఈ వ్యక్తి చేయటం వలన, ఈ యజమాని కుటుంబానికి యజమాని కొన్న ఈ వ్యక్తి చేయటం వలన అన్యం పుణ్యం ఎరగిన పిల్లలు ఏంటి, భార్య అందరూ కూడా చావవలసి వచ్చింది. ఎంత బాధాకరం! ఈరోజు నీ శాపము నీ పిల్లల మీదకి వెళ్ళకూడదు. నువ్వు చేసిన ఈ తప్పిదం వల్ల నీ బిడ్డల మీదకి ఈ శ్రమ ఉండకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే ఈరోజు చూడు ఎలా ఉన్నాయంటే, మరి న్యాయస్థాన పోలీస్ స్టేషన్లో కూడా కొడుకు తప్పు చేశాడు అనుకో, కొడుకు ఏదైనా దొంగిలించాడు అనుకో, వాడు దొంగిలించి పారిపోతే తల్లిదండ్రులు తీసుకొని జైల్లో పెడుతున్నారు. ఎందుకంటే మీ బాబు ఎక్కడున్నాడో చెప్పాలి, మాకు తెలియదు అన్న, అతను వచ్చే వరకు మీరు ఒక్కడే ఉండని అంటున్నారు. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి మరి ఒక మా ఇటీవల ఒక సహోదరి చెప్తుంది, ఆమె, అయ్యా మేమేం దొంగతనం చేయను, అన్యాయంగా మమ్మల్ని దొంగతనం చేసి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న నా మీద నేరం మోపారా బాగా పైగా. ఇప్పుడు అంటారు, ఆమె తీగిపోయినా ఆమె భర్తను పిలిపించి, ఇదిగో మరి నీ భార్య దొంగత, నీవు నీ కుటుంబం అంతా కూడా భార్య దొంగతనం చేసింది కాబట్టి అని భర్తను పిలిచి నానా మాట్లాడన్నారు. మరి అసలు ఆమె అన్యంపుణ్ణి నాకు తెలియదు అయ్యా అన్నా కూడా న్యాయస్థానం ఎలా ఉన్నాయంటే లేనిపోయిన మాటలు, దూషణ మాటలు ఏమని, మరి ఏమని కొన్ని అన్యాయ మాటలు అనేక రకాలుగా దూష ఏడుస్తూ నా దగ్గర, అయ్యా నాకు ఇలాంటి ఏ తప్పిదం తెలియదు అయ్యా, మేము కష్టపడి బ్రతికేవాడు, మరి కూటి కోసం మేము కష్టపడి బ్రతుకుతున్నాం కానీ ఆ దొంగతనం దొంగ బుద్ధి మాకు తెలియదు, కానీ మమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు. పోలీస్ న్యాయస్థానం అని వెళ్తే వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, మరి వీళ్ళు కూడా ఇలా తిడుతున్నారు, మేమేదో కష్టపడి బ్రతికేవాళ్ళం, మాకు ఆ పనులు ఎందుకు చేస్తామని బోరు ఏడుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత అన్యాయము. మరి అది దొంగిలించింది ఎవరు, కానీ వీళ్ళు తీయలేదన్నా మరి వీళ్ళు కూడా ఎలా రాబట్టాలు మీ దగ్గర రాబడతాం, వీళ్ళు బెదిరించడం, భయపెట్టడం, రకరకాలుగా ఆ మంది నేను చనిపోవాలనిపిస్తుంది అయ్యా, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ, నా జీవితం ఎందుకేక, నేను పరువు పోయింది నాకు, మా ఇంటికి వచ్చి చెకింగ్ చేశారు, మా అందరూ ఎంక్వైరీ చేశారు, ఆయన అందరూ మంచి ఆమె అని చెప్పినా కూడా ఇంకా నన్ను బాధిస్తున్నారు. ప్రియ సహోదరి, ఇటువంటి బాధల్లో నీవు ఉన్నావేమో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ బాధ నుండి నీకు విడుదల ఇవ్వటానికి యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమంది అన్యాయంగా బాధించే వాళ్ళు ఉన్నారు, ఏ తప్పిదం లేకుండా మరి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12:17 వచ్చింది చదవండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నీవు ఎలాంటి బాధలో నువ్వు ఉన్నావో దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత, చూడండి ఇక్కడ ఒక ప్రవక్త భార్యను మరి యొక్క రాజుగారు తీసుకెళ్ళి ఆమెను బంధించేసి ఆమెను వివాహం చేసుకోవాలని ఉద్దేశంతో చెడు స్వభావంతో ఉండటం వల్ల ఆ రాత్రి దేవుడు ఆ యొక్క రాజుతో మాట్లాడుతున్నారు. జాగ్రత్త, ఆమె ఒక వ్యక్తికి భార్య, అతను ప్రవక్త. దేవుడు ఏం చేశారు, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ రాజుగారిని వాడి కుటుంబాలందరినీ బాధించలేకే అప్పుడు తెలుసుకోగలిగాడు, అయ్యో నేను ఒక పరస్త్రీ వైపు నేను చూస్తున్నానా,
చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది పరస్త్రీ వైపును చూడకూడదు, పరపురుషుడి వైపును చూడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన భర్త ఉన్నాడు, దేవునికి ఇచ్చిన భార్య ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు చెడు అలవాట్లు పాడు అలవాట్లు వాటిని విడిచిపెట్టాలి? దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తితో. ఇదిగో జాగ్రత్త, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి రోజు నీ జీవితంలో కూడా నీవు ఎవరిని బాధిస్తున్నావు, నీ వల్ల ఎవరు దుఃఖపడుతున్నారు, ఆ బాధ నుండి నీకు నివారణ కలగాలంటే ఇంకా చూసినట్లయితే ఆదికాండం 34:30 కూడా చదవండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తులు యాకోబు యొక్క మరి వారి కుమారులు తండ్రికి బాధ కలగజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 34:30 ఆదికాండం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానును జాగ్రత్త వినండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ గమనించినట్లయితే యాకోబు కనిపిస్తున్నా, యాకోబు కుమార్తె దీనా. ఈ దీనాను ఈ షెకెమరాక రాజు ఆ యొక్క ఏం చేశారంటే అమ్మాయిని మరి అతను పాడు చేయటం వలన వాళ్ళ అన్నలకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి మరి ఆ యొక్క చెల్లిని ఇలా చేస్తారని వాళ్ళ విషయంలో చాలా బాధ కలిగి వాళ్ళు వచ్చి అడిగారు. ఆ యొక్క రాజుగారు అన్నాడు, అయ్యా నా కుమారుడు మరి మీ అమ్మాయిని మరి ఇష్టపడుతున్నారు, మీరు ఇవ్వాలి, మా అబ్బాయికి ఇవ్వాలంటే సరే ఫస్ట్ ఏమన్నారు మీరు అందరూ సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఆ మాట ఒప్పుకొని అందరూ సున్నతి పొందారు. సున్నతిప్పు లేకుండా మేము మా పిల్లను మరి మీకు ఇవ్వమన్నప్పుడు సరే ఆ మాట ప్రకారమే ఆ షేకేమరాజు గారి కుమారుడికి ఇష్టత పుట్టి సరైన వాళ్ళందరూ కూడా సున్నతి పొంది. ఈ సమయంలో పెద్దవాడిగా యాకోబు ఆలోచించాడు, సరేనయ్యా మీరందరూ సున్నతి తీసుకోండి అప్పుడు నా బిడ్డని ఇస్తారని ఒప్పుకున్న తర్వాత వీళ్ళేం తండ్రికి చెప్పకుండా ఈ లేవీ షిమియోను అనే వ్యక్తులు ఆ పాళ్యంలోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అందరినీ ఈ యొక్క సున్నతి పొంది బాధపడుతున్న సమయంలో వీళ్ళెళ్ళి అందరినీ నరికి చంపేస్తారు. ఆ వార్త యాకోబుకి తెలిసింది. మనం ఎక్కడో పరాయి చేసి ఉండి వచ్చాము, మనం ఇక్కడ బ్రతకడానికి వచ్చాము, మీరెందుకు మీరు చేసిన పని ఏంటి? లేవి షిమ్యోను మీరు శపించబడిన వారి, వాళ్ళని శపించాడు తండ్రి ఆ జన్మను. అక్కడ ప్రియ దేవుని బిడ్డల తండ్రి అంటారు, మీరు నాకు దుఃఖం కలగజేస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు. ఈరోజు నీవు నీ తల్లిదండ్రులు దుఃఖ పెడుతున్నావా? తల్లిదండ్రులు బాధగా ఉంటున్నావా? ప్రియ సహోదరుడా, తల్లిదండ్రులు దీవించాలి కానీ నేను శపించకూడదు. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు బాధించేవాళ్ళు ఉన్నారు. మేము ఒక ఊరు మీటింగ్కి వెళ్తే ఆ పిల్లవాడు తల్లి దగ్గర ఉన్న ప్రతి రూపాయి లాక్కుని వెళ్ళిపోతాడంట. ఆమె ఏదో కష్టపడి ఆ ఇంట ఈ ఇంట అడుక్కొని అయ్యా ఒక 10 రూపాయలు ఒక 5 రూపాయలు అని ఒక తెలుస్తున్న వాళ్ళందరి దగ్గర డబ్బులు అడిగి తీసుకొస్తే ఆ ఉన్న డబ్బులతో వండి పెడదామని అనుకుంటే ఆ ఉన్నాయి కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమె ఏడుస్తుంది, అయ్యా వాడికి ఏదో ఒకటి వండి పెడదాం అనుకుంటే మరి తర్వాత ఈ డబ్బు లాక్కొని వెళ్తాడు, వంట చేయలేదని మళ్ళీ వచ్చి నన్ను కొడతాడు. ఈ దుర్మార్గుడు చచ్చినా బాధపడరా, వాడు నన్ను బాధిస్తున్నాడు అయ్యా, వీడు సచ్చే పర్వాలా అంటుంది. ఎందుకు ఆ మాట అంటే ఆ తల్లికి ఎంత బాధ వచ్చి ఆ మాట అంటుందో చూడండి. ప్రియ సహోదరుడా, నీ తల్లిదండ్రులు గౌరవించాలి కానీ తల్లిదండ్రులకు బాధ కలిగించొద్దు. ఈరోజు నువ్వు ఎక్కడైనా చూడండి వాక్యం వింటున్న సోదరి సహోదరుడా, నీ తల్లికి నువ్వు బాధ కలిగజేసే వ్యక్తిగా ఉన్నావా? తల్లిని బాధించే వ్యక్తిగా ఉంటే ఈ సమయంలో మార్పు చెందు. నిజమే కదా, నా ద్వారా నా తల్లిదండ్రులు బాధపడకూడదు కదా అని పశ్చాత్తాపడు, మార్పు చెందు. ప్రియ సహోదరుడా సహోదరి, భూమి మీద ఎంతకాలం ఉంటావని దేవుడు ఈరోజు పిలిస్తేనే వెళ్ళిపోవాలి. ఈ మధ్య టర్కీలో భూకంపం వచ్చి అనేకమంది చనిపోయారు. ఇంకా మరి ఇండియాకు కూడా ఉంది భూకంపం సూచనలు అంటున్నారు. కాబట్టి నువ్వు సిద్ధపడు, ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కరోనాకి కూడా లక్షల మంది చనిపోయారు. ఈ టర్కీలో భూకంపం వల్ల కొంతమంది చనిపోయారు. మరి ఈరోజు టర్కీకి వచ్చింది రేపు ఎక్కడికైనా రావచ్చు, ఇండియా రావచ్చు, ఇంకో చోటకి రావచ్చు, వేరే ప్లేస్ ఎక్కడికన్నా. అది ప్రకృతిని మనం ఎవరు ఆపలేం, ఎందుకంటే అది దేవుని నిర్ణయం, దేవుని చిత్తం. ఎప్పుడు ఏ క్షణాన్ని ఎవరికి ఏ దేశాన్ని పంపాలి ఆయన ఇష్టం. అంతేగాని మరి మేము ఇలాగే ఆ శిలా శాస్త్రంలో భూమి మీద ఉంటాం అనుకోకూడదు. దేవుడు పిలిస్తే ఎవరైనా వెళ్ళాలి కనుక. ప్రియ సహోదరుడు ఆ సహోదరి, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో నీ తల్లిదండ్రులు సంతోషపరచు, తల్లిదండ్రులు దుఃఖ పెట్టొద్దు. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నీ భార్యను సంతోషపెట్టి బాధ కలిగించొద్దు. దేవుడు నీకు ఇచ్చిన భార్యను సంతోషపరచాలి కానీ బాధ పెట్టకూడదు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆ విధంగా ఎవరైతే ప్రియ సహోదరి సహోదరుడా తల్లిదండ్రులకు లోబడతారో ఆ కుటుంబం దీవించబడుతుంది. ఇంకా చూసినట్లయితే మరి దేవుని వాక్యంలో ఆదికాండంలోనే చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 41:51 వచ్చిన కూడా యోసేపు ఏమంటున్నాడు? అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు. చూడండి ఇక్కడ యోసేపు తన పెద్ద కుమారుడు పుట్టినప్పుడు తన పేరు పెడతా గుర్తు చేసుకున్నాడు, నిజంగా నేను ఎంత బాధపడ్డాను, నా ఇంటి తండ్రి దగ్గర బాధే,
ఎందుకంటే నా నాన్నగారు మా నాన్నగారు నేను నా చిన్నవాడని చక్కని ఇలుటంగి గుట్టిస్తే అన్నదమ్ములకు నా మీద ద్వేషం పైగా నేను కలవగంటున్నానని వాళ్ళు నా మీద లేనిపోయింది ఎరా నీ పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయని నన్ను ఎలాగైనా లేకుండా చేయాలని నన్ను గోతులో పడేసి చంపడానికి ప్రయత్నం చేస్తారు అక్కడి నుండి మిద్యానులు కమ్మేస్తారు అక్కడి నుండి మరి ఐగుప్తులో చేరిన ఫోతీఫర్ ఇంటి పనివాడిగా చేరు పోనీ అక్కడ కూడా పనివాడు బ్రతుకుతున్నాడు కానీ అక్కడ సంతోషం లేదు ఫోతీఫర్ భార్య కూడా యోసేఫ్ మీద కన్ను వేసి చివరికి జైలు పాలు చేసింది 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు నెమ్మది లేని జీవితం బాధ తర్వాత యోసేపు ఏ ప్రాంతంలో బాధపడ్డాడు ఏ ప్రాంతంలో శ్రమ అనుభవించాడు ఏ ప్రదేశంలో దుఃఖపడ్డాడు ఆ ప్రదేశం తర్వాత వివాహం చేసుకొని మొదటి బిడ్డ పుట్టినప్పుడు అంటాడు నా సమస్త బాధను మర్చిపోయాడు దేవుడు చేశాడు అందుకే పెద్ద బాబుకి మనషే అని పేరు పెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఈరోజు నీవు కూడా బాధ అనుభవిస్తున్నావా యోసేపులాగా ఇదిగో యోసేపు అటిని మర్చిపోవటానికి ఇక నేను మర్చిపోతున్నా నా బాధను మర్చిపోతున్నా ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుడు నన్ను ఆశీర్వదించి ఈ ప్రాంతంలో నాకు మంచి భార్యనిచ్చి నాకు చక్కని బిడ్డనిచ్చాడు కాబట్టి ఇక నా బాధ మర్చిపోవాలి నా వేదన మర్చిపోవాలి చూడండి స్త్రీ ప్రసవ వేదన అప్పుడు చాలా బాధపడింది చాలా వేదన చాలా దుఃఖం ఆ యొక్క ఆ డెలివరీ టైంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు అయితే ఆ బిడ్డ పుట్టగానే సమస్త బాధన మర్చిపోదు ఆమె పడ్డ పెయిన్స్ కొంతమంది 3 డేస్ కూడా ఆ పెయిన్స్ తీస్తూనే ఉంటారు కొంతమంది 2 డేస్ అని కొంతమంది ఈ విధంగా 2 రోజులు ఆ తట్టుకోలేని బాధ ఆ బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఏమంటారు ఆ బిడ్డ పుట్టగానే వాళ్ళ బాధ అంతా మర్చిపోతారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా మరి తల్లిదండ్రులు కూడా నీవు చేసిన తప్పిదని ఒక్కసారి వెళ్ళి నన్ను క్షమించంటే ఎంత ఆనందపడతారు అలాగే యోసేపు ఆ బిడ్డ పుట్టినప్పుడు నేను ఎంత బాధపడ్డాను కదా దేవుడి మర్చిపోయేటట్టు చేశాడని దేవుని స్తుతిస్తూ ఆ బిడ్డకు పేరు పెట్టుకుంటున్నాడు అయ్యా నేను సమస్త బాధను మర్చిపోయాడు దేవుడు చేశాడని ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా గమనించినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని నామానికి మహిమ కలుగునుగాక నిర్గమాకాండ 3:7 నేను ఐగుప్తులోనున్నా నా ప్రజల బాధను ఆమేన్ హల్లెలూయా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూస్తా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఈరోజు దేవుడు నీ బాధను చూస్తున్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నిశ్చయముగా దేవుడు నీ బాధను చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు కనుక నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు నీ కష్టకాలంలో నీ బాధకాలంలో నీ శ్రమకాలంలో దేవుడు చూస్తున్నాడు హల్లెలూయా ఆకోరు మరి ఆకోరు లోయను అంటే శ్రమగల బాధగల లోయను నిరీక్షణాధారముగా చేస్తానన్నాడు ఆమేన్ హల్లెలూయా ఏ బాధలో ఏ శ్రమలో ఏ వేదనలో నలిగిపోతున్నావు నీకు ఒక నిరీక్షణ ఉంది ప్రభు ఉన్నాడు ప్రభు నిన్ను దర్శిస్తాడు ప్రభు నీకు సహాయం చేస్తాడు నీ సమస్త బాధల నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో ముందుకు సాగు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమంటున్నారు ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక ఐగుప్తులన నా ప్రజల బాధను చూశాడు ఈరోజు దేవుడు నీ బాధను చూస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్పారు కాబట్టి నీవు కూడా ఇతరులు బాధించొద్దు ఇతరులు దుఃఖ పెట్టొద్దు దేవుని వాక్యం ఉంది నిర్గమాకాండము 22:22 విధవరాలునైనను దిక్కులేని పిల్లలనైనను అది విధవరాలునైనను దిక్కులేని పిల్లలనైనా బాధింపకూడదు వాళ్ళు ఒకవేళ నీ చేత బాధలు ఉంది నాకు మొర పెడితే వారి మొర నేను వెంట నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు నువ్వెవరిని బాధిస్తావో నువ్వెవరిని బాధ పెడతావో ఇదిగో విధవరాలు బాధ పెడితే నీ విధవరాలుగా చేస్తా నేను అంటున్నాను కాబట్టి వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి ఎవరిని బాధిస్తున్నావా ఎవరికి దుఃఖం కలగజేస్తున్నావా దయచేసి నువ్వు ఎవరిని బాధించొద్దు నువ్వు కనుక దేవుని మీద ఆధారపడి మరి నీ బాధలో దేవునికి మొరపెడుతుంది ఎలాంటి బాధ అయినా యోబు గ్రంథంలో యోబు స్నేహితుడు చెప్తున్నాడు 5:5 చూడండి ఏమంటున్నాడంటే 19వచనములో నీకు 6 బాధలు కలిగినా 7 బాధలున్నా నేను తప్పిస్తానన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును 7 బాధలు కలిగినను ఆమేన్ అది 6 బాధలున్నా నిన్ను తప్పిస్తాడు 7 బాధలు కలిగినా 1 కీడు నీకు రాదంటున్నారు కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మీద నువ్వు అనుకుంటే మరి నీ యొక్క ఆకోరు అనుభవంలోని నీ జీవితాన్ని శ్రమలో ఉన్న నీ జీవితాన్ని దుఃఖంలో ఉన్న నీ జీవితాన్ని బాధలో ఉన్న నీ జీవితాన్ని నిరీక్షణ ద్వారముగా నా ప్రభు చేయబోతున్నాడు ప్రియ సహోదరి ప్రియమైనటువంటి సహోదరుడా నీ జీవితంలో ఆకోరు అనుభవంలో ఉన్నావా చూడండి ఇక్కడ ఈ ఆకాను పాపం చేసి తాను చేసిన పాపం వల్ల తాను తన భార్య పిల్లలందరూ చచ్చిపోయారు అందరూ చావు కొట్టబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు అగ్నితో కాల్చబడ్డారు కారణం
వారు చేసిన పాపం, వారు చేసిన దొంగతనం, ఆయన చేసిన తప్పిదం దేవుడు ఉద్దన్న పని చేస్తాడు. శపించబడిన వాటిని ముట్టుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా శాపగ్రస్తమైన జీవితాన్ని, దుఃఖకరమైన జీవితాన్ని, వేదనకరమైన జీవితాన్ని, శ్రమగల జీవితాన్ని దేవుడు అంటున్నాడు. ఆకోరు అనే శ్రమలో, ఆకోరు అనే దుఃఖంలో, ఆకోరు అనే బాధలో నువ్వు ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నిరీక్షణ ద్వారంగా చేస్తా. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, అది ఎప్పుడంటే ప్రభు దగ్గరికి రా, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభుని వేడుకో, ప్రభుని అడుగు. తప్పకుండా నీ బాధను మరి నివారణ అవటానికి ప్రభు దగ్గరే మార్గం. దేవునికి స్తోత్రం కలుగుంది కాక. మరి ఎందుకు ఆలస్యం? ప్రభు దగ్గర వేడుస్తావా? ప్రభు దగ్గర కన్నీరు విడుస్తావా? ప్రభు దగ్గర అడుగుతావా? అయ్యా, నేను ఆకూరని అనుభవంలో ఉన్నానయ్యా, శ్రమ అని, దుఃఖం అని, బాధ అని అనుభవంలో ఉన్నా. నిరీక్షణ ద్వారంగా చేయి ప్రభు, ప్రార్థన చేయి, ప్రభుని ఏడుకో. తప్పకుండా నీ బాధను ప్రభు తీసేస్తాడు, నీ బాధకు విముక్తి దొరుకుతుంది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు అయ్యా. ఇప్పటి వరకు ఇత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో పలింపు చేసి ఆకోరులోయ నుండి నిరీక్షణ ఉదారంగా మార్చమని, సహాయం చేయమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంతవరకు ఈ కార్యక్రమం విన్నావు కదా. ఈ కార్యక్రమం నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని మేము మరి తలస్తున్నా. నీ సంతోషాన్ని ఇక మాకు తెలియపరచగలరు, ప్రభుకే మహిమ కలుగును గాక. మీ సంతోషాన్ని మా అడ్రస్ పంపండి. మీరు ఉత్తరాల ద్వారా, అలాగే ఈమెయిల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా కూడా మీ సంతోషాన్ని తెలియపరచవచ్చు. మరి ఈ స్క్రీన్ మీద ఉన్న అడ్రస్ మీరు పంపించగలరు, ప్రభుకే మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కార్యక్రమానికి నీ వంతుగా నువ్వు సహకరించాలనుకుంటే ఫోన్పే ద్వారా, మరి గూగుల్ పే ద్వారా, తర్వాత మీరు మనీ అడ్రస్ ద్వారా కూడా ఇవన్నీ పంపించవచ్చు. ఈ సహాయక ప్రోగ్రామ్స్కి మీ సహకారాలు అందించగలరు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే మరొక వర్తమానంతో మరలా కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుని నామానికి స్తోత్రాలండి. కూడి అన్న ఇక్కడ మీరందరికీ వందనాలు చెల్లిస్తున్న చూస్తున్న బిడ్డలందరికీ కూడా నా సాక్ష్యం ఏంటంటే, ఎండిన ఎముకలకి జీవం ఇవ్వగలిగిన దేవుడు, ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించగలిగిన దేవుడు, అయిపోయింది అనుకున్న దాన్ని మరలా దేవుడు దాన్ని తిరిగి ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఏదైనా చేయగలడు అంటే మన ఏసైకి ఒక్కడికే అది సాధ్యమండి. నా సాక్ష్యం ఏంటంటే, నేను 22 సంవత్సరాలు బాబును కోల్పోయానండి. నా జీవితంలో అది ఎలాగూ అంటే, దేవుని సేవకు సమర్పించిన బాబే ఆ బాబు. మరి బాగున్న బాబు నాది ఎలా చనిపోయాడు, హోటల్లో టిఫిన్ చేస్తూ చనిపోయాడండి ఆ బాబు. మేము ఊహించనిది అది, ఒక్కడే ఒకగానొక్క బాబు ఆ బాబు. మా జీవితంలో ఏది లేదనుకుని కోల్పోయాను. అది దేవుని దగ్గర ఎంతో ప్రలాపించి ఏడ్చినప్పుడు, దేవా ఇది ఎలా సాధ్యమని నేను ఎంతగానో కన్నీరు కాచాను. ఎస్సయ్యా, నువ్వు చనిపోయినప్పుడు కూడా యోహానికి తల్లిని అప్పచెప్పావయ్యా, నాకంటూ నా అనేవారు ఎవరు లేరు దేవా, నేనేం చెయ్యాలి ఈ పరిస్థితిలో అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దైవజనుల ద్వారా నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. నీ ఏడుపుని నాట్యంగా మారుస్తాను, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని వాగ్దానం ఇచ్చారు. దేవా ఎలా అది సాధ్యం అనుకున్నాను, కానీ దేవుడు నాకు జీవితంలో ఒక ఉన్నతమైన బిడ్డను నాకు మరలా దేవుడు ఇచ్చాడు. ఎలాంటి బిడ్డను కోల్పోయాను అదే బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడండి. అన్నావలే దేవుని దగ్గర నేను పెనుగులాడినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. నా భర్త గారికి పెరాల్సిస్ ఉంది, అయినా దేవుడు, దేవుని అసాధ్యమైంది ఏదీ లేదు కనుక దేవాని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అబ్రహాం కణాలకు జీవం ఇచ్చిన దేవుడు నా భర్త కణాలకు కూడా జీవం ఇచ్చి మరలా నేను ఇలాంటి బిడ్డను కోల్పోయాను, 22 సంవత్సరాలు బాబును కోల్పోయినట్లు అలాంటి బిడ్డను మరలా ఇచ్చారండి. దేవుని నామానికే మహిమ. అది అయిపోయి ముగింపు అనుకున్న దాన్ని దేవుడు నాకు ఆరంభంగా నాకు మరల్చాడు. ఆ బిడ్డని జాయ్ సమయాలని దేవుడు నామకరణం చేశాము. ఆ బిడ్డకి దేవుడు ఉన్నతంగా ఒక దైవ సేవకుడిగా చూడాలని ఆశ కనుక మా కొరకు, మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్షి దేవుడు దీవించిన కాక.